हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू तेलुगु ईजी टेक। इंडियन एयर फोर्स लो अग्निवीर रिक्रूटमेंट कोसम ओक ऑफिशियल नोटिफिकेशन अयिते वच्चिंदी। ई वीडियो द्वारा ई उद्योगालकु कावाल्सिन विद्यार्हतलु एज एंत उंडाली हाइट चेस्ट वेट एंत उंडाली एग्जाम एला उंटुंदी फिजिकल टेस्ट मेडिकल टेस्ट एला उंटुंदी कंप्लीट सिलेक्शन प्रोसेस गुरिंचि वन बै वन क्लियर गा तेलुसुकुंदाम। डीटेल्स लोकि वेल्ले मुंदु मीरु मन वीडियोनु मोदटिसारि चूस्तुन्नट्लयिते నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది। డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా వచ్చిన ఈ నోటిఫికేషన్కు పెళ్లి కాని భారతీయ పౌరులైన పురుషులు మాత్రమే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు। ఈ ఉద్యోగాల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రూప్ ఎక్స్ ఉద్యోగాలకు సైన్స్ గ్రూప్ అంటే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ లేదా ఇంగ్లీష్ సబ్జెక్టులలో 50% మార్క్స్తో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి। దీంతోపాటు ప్రతి సబ్జెక్టులో కూడా 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి లేదా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి 50% మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా అనేది పాస్ అయి ఉండాలి లేదా 50% మార్కులతో నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్ మరియు మ్యాథ్స్లో వొకేషనల్ కోర్స్ అనేది చేసి ఉండాలి। ఒకవేళ మీ వొకేషనల్ కోర్స్లో ఇంగ్లీష్ లేకపోతే 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్లో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి। గ్రూప్ వై ఉద్యోగాలకు ఏదైనా గ్రూప్లో 50% మార్కులతో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి। దీంతోపాటు ఇంగ్లీష్లో ఖచ్చితంగా 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి లేదా 50% మార్కులతో 2 సంవత్సరాల వొకేషనల్ చేసి ఉండాలి। ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే అభ్యర్థుల యొక్క వయస్సు 17 నుంచి 23 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి। అంటే అభ్యర్థులు 29 డిసెంబర్ 1999 నుంచి 29 జూన్ 2005 మధ్య జన్మించి ఉండాలి। ఈ జాబ్ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే అభ్యర్థుల యొక్క హైట్ 152.5 సెంటీమీటర్లు ఉండాలి। చెస్ట్ అనేది శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి। మీ ఏజ్ మరియు హైట్కు తగ్గ వెయిట్ అనేది అవసరము। ఈ జాబ్ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 3 స్టెప్పులలో ఈ జాబ్ యొక్క సెలెక్షన్ అనేది జరగనున్నది। 1 రిటన్ ఎగ్జామ్, 2 ఫిజికల్ టెస్ట్, 3 మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలెక్షన్ అనేది జరగనున్నది। ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం। ముందుగా ఫేజ్ 1లో రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది। గ్రూప్ ఎక్స్ మరియు గ్రూప్ వై ఉద్యోగాలకు 2 రకాల ఎగ్జామ్ అయితే ఉంటుంది। గ్రూప్ ఎక్స్ ఉద్యోగాలకు మొదటి ఎగ్జామ్ 70 మార్కులకు ఉంటుంది। ఇందులో 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయి। టైం అనేది 60 నిమిషాలు అయితే ఇస్తారు। ఇందులో ఫిజిక్స్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి। గ్రూప్ వై ఉద్యోగాలకు మొదటి ఎగ్జామ్ 50 మార్కులకు ఉంటుంది। ఇందులో 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి। టైం అనేది 45 నిమిషాలు అయితే ఇస్తారు। ఇందులో ఇంగ్లీష్ రీజనింగ్ మరియు జనరల్ అవేర్నెస్కు సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి। ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ ఎక్స్ మరియు గ్రూప్ వై ఉద్యోగాలకు కంబైన్డ్గా 100 మార్కులకు ఎగ్జామ్ అయితే ఉంటుంది। ఇందులో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి। టైం అనేది 85 నిమిషాలు అయితే ఇస్తారు। ఇందులో ఫిజిక్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్కు సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి। ఈ ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్కు కూడా 1 మార్క్ అయితే ఉంటుంది। ఈ ఎగ్జామ్ కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది। అంటే ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి। అందులో 1 కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి। మనం కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। ఈ ఎగ్జామ్ హిందీ మరియు ఇంగ్లీష్లో అయితే ఉంటుంది। ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఈ ఎగ్జామ్లో 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి। అంటే మీరు ఏదైనా క్వశ్చన్ రాంగ్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.25 మార్క్స్ అనేవి పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు। ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్స్ను మీరు అటెండ్ చేయకపోతే అటువంటి వాటికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు। సో ఎగ్జామ్లో మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయడానికి ప్రయత్నించండి। అభ్యర్థులు ఈ 2 ఎగ్జామ్స్లో కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది। ఈ ఫేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారు ఫేజ్ 2కి ఎలిజిబుల్ అవుతారు। ఈ ఫేజ్ 2లో ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు। ఇందులో 4 ఈవెంట్స్ అయితే ఉంటాయి। ఈ 4 ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వడానికి 1600 మీటర్ల దూరాన్ని 6 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేయాలి। దీని తర్వాత 10 పుషప్స్, 20 స్క్వాట్స్, 10 సీటప్స్ అయితే చేయాల్సి ఉంటుంది। ఈ ఫిజికల్ టెస్ట్లో ఎటువంటి మార్క్స్ అయితే లేవు, కేవలం క్వాలిఫై పర్పస్కు మాత్రమే కండక్ట్ చేస్తున్నారు।
ఈ ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు అడాప్టబిలిటీ టెస్ట్ 1 అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో ఎస్ఆర్టి అంటే సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే వారు మీకు 40 ఎస్ఆర్టీలు అయితే ఇస్తారు, టైం అనేది 30 నిమిషాలు అయితే ఇస్తారు. ఆ సిచ్యువేషన్కు తగిన విధంగా మీరు ఆన్సర్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ అనేది మీకు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. ఈ టెస్ట్ ద్వారా అభ్యర్థుల యొక్క మానసిక స్థితిని అయితే చెక్ చేస్తారు. ఈ అడాప్టబిలిటీ టెస్ట్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అడాప్టబిలిటీ టెస్ట్ 2 అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో గ్రూప్ డిస్కషన్స్ అయితే ఉంటాయి. ఇందులో ఒక గ్రూప్ గాను 10 నుంచి 15 మంది అయితే ఉంటారు. ఈ గ్రూప్ డిస్కషన్లో కరెంట్ అఫైర్స్, సోషల్ ఈవెంట్ లాంటి ఈవెంట్స్ అయితే మీకు కండక్ట్ చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి మెడికల్ టెస్ట్కు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మన వీడియోను లైక్ చేయనట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నాకు ఎక్కువ లైక్స్ వచ్చినట్లయితే నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఫేజ్ 3లో మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ డిఫెన్స్ సెక్టార్లో మెడికల్ ఎలా ఉంటుందో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింకును ఈ వీడియో ఎండింగ్లో ఉంచుతాను. ఆ వీడియో చూడడం ద్వారా మెడికల్ పైన ఉన్న మీకు అన్ని రకాల డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. ఎవరైతే ఈ మెడికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవుతారో వారికి వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి జాబ్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ఈ జాబ్కు అప్లై చేయడానికంటే ముందు ఈ అగ్నివీరుకు సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లేదంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో శాలరీ, లీవ్స్, జాబ్ యొక్క టర్నోవర్, పే అండ్ అలవెన్సెస్, పెన్షన్, మెడికల్ ఫెసిలిటీస్, క్యాంటీన్ ఫెసిలిటీస్ లాంటి చాలా రకాల విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోను కూడా ఈ వీడియో ఎండింగ్లో ఉంచుతాను. మీరు అప్లై చేయడానికంటే ముందు ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నించండి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ జాబ్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 24 జూన్ 2022 ఉదయం 10 గంటల నుంచి 5 జూలై 2022 సాయంత్రం 5 గంటల లోపు https://agnipathvayu.cdac.in అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే అన్ని రకాల కేటగిరీస్ వారికి 250 రూపాయలు చెల్లించి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి రీసెంట్గా దిగిన కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, మీ థంబ్ ఇంప్రెషన్ మరియు సిగ్నేచర్, మీ పేరెంట్స్ యొక్క సిగ్నేచర్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ అవసరమైతే అవుతాయి. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా అప్లై చేసే సమయంలో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు మీరు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి మీకు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు చివరిలో చేసుకోవాలని మీరు ప్రయత్నిస్తే, ఒకవేళ సర్వర్ బిజీగా వస్తే మీకు ప్రాబ్లం అనేది అవుతుంది. ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్ మరియు నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికంటే ముందు ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా గమనించుకుంటే మంచిది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ను మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మన ఛానల్కు సంబంధించిన అన్ని రకాల నోటిఫికేషన్స్ మీకు టైం టు టైం వస్తూ ఉంటాయి. చివరిగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.